ఇది పోసుకోలేదు, ఇదే ఇదే పోసుకోలేదు పూజ రోజు. హలో, హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై ఛానల్ యోగి అన్న. వీడియో స్టార్ట్ చేసిన ముందు మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇక వీడియోకి స్టార్ట్ చేస్తున్నా. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది రథసప్తమి పేరు వినగానే, వీడియో రథసప్తమితో రిలేటెడ్ అయ్యి ఉంటుంది అనేది. ప్రజెంట్ నేను పాతపట్నం సిటీలో ఉన్నా, మార్కెట్ యార్డ్లో ఉన్నా. నేను మా అత్తమ్మ మార్కెటింగ్ చేయడానికి వచ్చాను పూజ కోసం. పూజ అంటేనే పళ్ళు, కాయలు, పువ్వులు అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మోస్ట్లీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చెరుకు అండ్ కొన్ని అండ్ మూడు రకాల పళ్ళు. సో అవన్నీ మార్కెటింగ్ చేసి ఇంటికి వచ్చేసాం. మా అమ్మ అమ్మమ్మ పూజ కోసం అక్షంతాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఒరే సాయి, సాయి వీళ్ళు ఏడ్ చేస్తాండ్రు, ఇటు చూడరా ఏడ్ చేస్తాండ్రు వీళ్ళు. దేవుడి కోసము అక్షింతాలు. అదే అడ్డేటి, అవి అది విరిగిపోయినవి. అవి 50 25. ఎప్పుడు అర్లీ మార్నింగ్ అమ్మవారు లెగిసి అంటే సూర్యుడు ఉదయించిన ముందు పూజల కోసం ప్రిపేర్ అవుతున్నారు అండ్ పాలు పొంగిస్తారు. పాలు పొంగించాక వీళ్ళు పూజలు కూర్చుంటారు, వెయిట్ చేస్తారు సూర్యుడు ఉదయించిన వరకు. ఇంకా మన పాతపట్నం నుంచి ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో అటెండెన్స్ వేసుకోండమ్మా. ఏం లేదు, జస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతా మన వాళ్ళు ఉన్నారు అని. ఇలాగే నాకు ఎంకరేజ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా తీస్తూనే ఉంటా, మళ్ళీ ఒక న్యూ వీడియోతో మీ ముందుకు వస్తా. సో థ్యాంక్స్ వీడియో చూసినందుకు. ఇది పోసుకోలేదు, ఇదే ఇదే పోసుకోలేదు పూజ రోజు. అమ్మ ఇక్కడ కూకోండి, మీరు ఫోటో తీస్తాను ఒకటి. ఆహా,